హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విజ్ భాష. ఎలా ఉన్నారంతా బాగున్నారు? మీరు చాలా బాగున్నాం. సో ముందుగా వచ్చేసి ఏంటంటే, షాప్ దగ్గర పని లేదు. సో దానివల్ల వచ్చేసి ఇంకా మా బిల్లగల దగ్గర అనమాట. సో చుట్టూ వాతావరణం బాగుంది. దానివల్ల వచ్చేసి నేను ఒకసారి కొండ మీద పోయి చూసేద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే వచ్చినాను. సో నాకు వచ్చిన వీడియో నేను మొత్తం చూపిస్తాను. సో మీకు అయితే నచ్చుతుంది అయితే నేను అయితే అనుకుంటాను. సో వస్తా ఒక వాటర్ బాటిల్ దగ్గర తెచ్చుకుందా, ఎందుకంటే నీళ్ళు తాగాలి కదా. సో కొండ ఎక్కాలంటే కొంచెం నీళ్ళు దగ్గర ఉండాలా. పచ్చని వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం అనమాట మనకి. సో ఎప్పుడన్నా బోర్ కొట్టిందంటే నాకైతే మంచి ఎలా ఉన్నా డల్ ఉన్నా కూడా సరే, సో ఎప్పుడన్నా ఒకసారి కొండ మీదకి వస్తూ ఉంటాను. వచ్చినప్పుడు ప్లేస్ అయితే ఇలా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే వర్షం పడింది, పక్కన చెరువు, ఆ తర్వాత ఇక్కడ చూస్తే ఊరు. సో చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి. సో వాతావరణం అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటే కూడా ఇంకా రిలీఫ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఉండే జీవితంతో పాటు మొబైల్ యూజ్ చేయడం ఎక్కువ వాడడం వల్ల మంచికి అడాప్ట్ అయిపోతాము. అప్పుడప్పుడు ఒంటరి కూర్చో వల్ల ఏకాంతంగా కూర్చుంటే చాలా బాగుంటుంది, నా ఒపీనియన్ చెప్తున్నా, మళ్ళీ ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఇది నాకు తెలిసినది, నాకు తొచ్చినది నేను చెప్తా. ఇక తర్వాత వచ్చేసి ఎలా ఉంది లొకేషన్ అంటే ఇలా ఉంది చూడండి. సో బ్యూటిఫుల్గా అయితే ఉందని నాకైతే అనిపిస్తుంది. మనకైతే చుట్టూ చూసినామా, ఇగో ఇట్లా ఉంటుంది చుట్టూ వచ్చేసి. చుట్టూ అంటే ఇగో కొండ, ఒక ఇటు సైడ్ అయితే కొండ ఉంటుంది, ఇటు సైడ్ ఊరు, ఇటు సైడ్ చెరువు అనమాట మొత్తం వచ్చేసి. చెరువులో చేపలు కూడా ఉంటాయి. ఏంటంటే మళ్ళీ వర్షం వచ్చే విధంగా ఉంది. ముందుకు వెళ్ళాలి మేడం కదా. నేనేం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. ఒక మంచి వీడియో, ఒక కంటెంట్ ఉన్న వీడియో తీసుకుందాము అనుకుంటుంటే ఎలా మాట్లాడాలి ఏం కథ అని చెప్పేసి ఒకసారి అనిపిస్తుంది. అంత క్లియర్ రాసుకొని మాట్లాడదామా? రాసుకొని మాట్లాడడానికి కూడా కుదరదు, ఎందుకంటే ఒక మంచి కంటెంట్ రావాలంటే కూడా. సో మనం మాట్లాడేటప్పుడు ఒకసారి మంచిగా వస్తుంది. సో ఒక నిమిషంలో కంటెంట్, 2 మినిట్స్ కంటెంట్, 2 నిమిషాల కంటెంట్ అయితే ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు. బ్లాగింగ్ మాదిరిగా చేద్దామని ట్రై చేసిన, సో ఎలా వస్తుందో తెలియదు అనమాట. సో నన్ను వచ్చేసి ఎప్పుడైనా వచ్చినా అంటే కాస్త రిలీఫ్, ఇక్కడ కొండల మధ్యన కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటాను. ఎప్పుడన్నా మంచికి డల్గా ఉన్నా, బోరింగ్గా ఉన్నా సరే వస్తానమాట. సో అలా అప్పుడప్పుడు అలా బయటకు వస్తే మనకు కూడా చాలా బాగుంటుంది కదా. అయితే కిందికి వెళ్దామని చూస్తున్నా, ఇంకా ఏం చేద్దాం. సరే ఎలా ఉందో వీడియో కామెంట్ చేసి చెప్పండి. వీడియో తీసినా ఎట్లా ఉందో వస్తుందో తెలియదు. నాకైతే నాకు నచ్చినట్టయితే నేను చేస్తున్నాను అనిపిస్తుంది నాకైతే. ఏదైనా సరే ఫస్ట్ పైకి ముందుకి ప్రాబ్లం పెద్దగా ఉందని చూడకూడదు. నేను కింద నుంచి చూస్తే కొండ నాకు ఇంత పెద్ద కనపడింది, అదే కొండ మీదకి వచ్చేసినాక కింద చూస్తే మొత్తం అయితే చిన్న కనిపిస్తుంది. నాకైతే ఇల్లు అయితే బాగానే చిన్నగా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూసామా, సో ఇక్కడ అంతా బాగున్న ప్లేస్ కూడా. సో నేను ఇక్కడ ఆ రోడ్కి నేను వెళ్ళేది, ఇక్కడ కనిపిస్తుంది రోడ్డు. సో ఆ రోడ్కి అయితే నేను వెళ్తాను డైలీ వచ్చేసి. సో అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్యాన్స్ ఉన్న ఊరేనమాట. సో అక్కడ దగ్గర దగ్గర 2 ఫ్యాన్స్ ఉన్నాయి కదా, సో అక్కడే మా ఊరు వచ్చేసి. వచ్చేటప్పుడు ఎలాగోలా వస్తాం కానీ దిగేటప్పుడు చాలా కష్టం ఇక్కడ దిగడానికి, ఎందుకంటే ఒక్కసారిగా వాళ్ళు ఉంది కదా. సో దర్రని ఒక్కసారి వాళ్ళు ఉంది అనమాట, కిందికి వెళ్ళాలి. చూసుకొని వెళ్దాం నిదానంగా, ప్రధానంగా మాట్లాడాలి అని చెప్పేసి ఇట్లే మాట్లాడుతున్నాం కదా. సో ఆ కెమెరా ముంగట వచ్చేసరికి ఏం మాట్లాడదాం అనే ఒక ఆలోచన అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు కొండ దిగుతూ ఉన్నాం. ఎలా ఉందో లొకేషన్, ఐ వాంట్ టు గివ్ ఫ్రంట్ కెమెరా. సో ఇది వాళ్ళు మొత్తం వచ్చేసి